ఆస్వయజ కార్తీక మాసాలను శరత్కాలం అంటారు ఆ కాలంలో చంద్రుడు స్వచ్ఛమైన వెన్నెల కురిపిస్తాడు అందున పూర్ణమి నాడు ఆ బింబాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అందుకే శరత్చంద్రునికి విలువ ఎక్కువ శరత్చంద్రునితో సమానమైన ముఖం కలదే అమ్మ ఆ తల్లి ముఖం భాగవంతులైన భక్తులు మాత్రమే దర్శిస్తారు దర్శించడానికి చాలా తపస్సు అవసరం కానీ కనిపించినప్పుడు తల్లి మహాహ్లాదకర ముఖంతో కనబడుతుందని ఈ మంత్రం చెబుతున్నది శరత్కాలంలో చంద్రుని దర్శించడం కోసం ఆకాశంలో అగస్య నక్షత్రం వస్తుంది అది రావటంతోనే నదులలోకి మురికి కిందకు దిగిపోయి నదులు చాలా స్వచ్ఛంగా తేట నీటితో దర్శనమిస్తాయి శరత్ చంద్రుని భావన అయిన అమ్మ దర్శనంతో సంసారం అనే జల ప్రవాహంలోనికి మురికి తొలగిపోతుంది అనగా జీవులకు ఉన్న సకల దుఃఖాలు తొలగిపోతాయి సుఖంగా జీవించగలుగుతారు పైగా ఇంకొక రహస్యం ఈ మంత్రంలో ఇమిడి ఉంది దేవీ భాగవతంలో శరత్కాలం వసంతకాలం రోగాలను పెంచే కాలాలని ఈ రెండు యముని కోరల వంటివని తృతీయ స్కందంలో వేదవ్యాసుడు చెబుతాడు జామి మౌయ మదం స్టికౌ వర్షాలు కురిసి కురిసి ఆగిపోయే సమయంలో భూమి నుండి జలం నుండి రకరకాల క్రిములు వ్యాపించి ప్రజలకు రోగాలను కలిగించే కాలం శరత్తు ఈ రోగాలు కొన్ని శారీరకం కొన్ని మానసికం శ్లేష్మవాత పిత్తాల వల్ల పెరిగే శరీర రోగాలు స్వరజస్తమో గుణాల వల్ల కలిగే మానసిక రోగాలు అమ్మవారి ముఖదర్శనంతో తొలుగుతాయని అందుకే తల్లికి ఈ నామం ఏర్పడిందని వ్యాసుడు అంటాడు ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం ఈ మంత్రజపం వల్ల ముందు రోగాలు తొలుగుతాయి ఆపై అజీర్ణ వ్యాధి తొలగి కావాల్సిన తిండి తినే భాగ్యం లభిస్తుందని వామకేశ్వర తంత్రం చెబుతోంది ప్రతి పాడ్యమి నాడు అమ్మవారిని పూజిస్తే మసూచికం కలరా క్షయ కుష్టు భగందర్ వ్యాధులు తొలగుతాయి అమావాస్య నాడు అమ్మవారి పూజలకు కావలసిన పూలు పళ్ళు కొబ్బరికాయలు ధూప దీపాలు సిద్ధం చేసుకొని ఆ రోజే ఇంట్లోని పూజా మందిరం శుభ్రపరిచి ఆవు పేడను మందిరంలోని నేలపై రాయాలి మార్బుల్స్ అయినా సరే రాయవలసిందే దాని మీద ముగ్గు పెట్టి ఒక పీట పెట్టి దానిపై అమ్మవారి విగ్రహం మట్టి లేక ఇత్తడితో చేసినది ఉంచి పాడ్యమి నాడు పూజా సామాగ్రితో యాశక్తి పూజించి వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రం జపించాలి శుక్లపక్ష పాడ్యమి నాడే ఈ జపం చేయాలి ఇలా మూడు లేక తొమ్మిది నెలలు చేస్తే పైన పేర్కొన్న తీవ్ర వ్యాధులు తొలగుతాయి అజీర్ణ వ్యాధి తొలగడానికి అమ్మవారికి మిరియాల అన్నం నివేదించి కొంచెం ప్రసాదంగా స్వీకరించాలి తొమ్మిది పాడ్యమీ దినాలు ఇలా చేస్తే జీర్ణశక్తి అభివృద్ధి అవుతుంది మంత్రమేమిటో తెలుసుకుందాం ఓం చంద్ర నిబాననాయ నమ ఓం చంద్ర నిబాననాయ నమ ఓం చంద్ర నిబాననాయ నమ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి